यूट्यूब प्रेक्षक जय श्रीनिवासन गुरीजी हृदय नमस्कार मैं अंदर मंदी कल कार्यक्रम की, की स्वागत सुस्वागत गुर ब्रह्म गुर वैष्णोघर देवो महेश्वर गुर साक्षात्ब्रह्म तस्म श्री गुरवे नम जय सिद्धि विनायक जय शरभेश्वर जय अय्य जय पड़नी अ जय आदिपराशक्ति जय लक्ष्मी नृसिह जय वेंटेश्वर जय गुरुदेव जय श्री कृष्ण जय श्रीराम जय हनुमान जय भारत అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే దినపలం గురించి మాట్లాడబోతున్నాం వెంటనే మీ అందరూ జయ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోలు లైక్ చేయండి మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి చెప్తూ వీడియోలో పెడతామా రండి ఈరోజు ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు బుధవారం సో ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెడ్నర్స్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి పుట్టి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు పెళ్లి రోజు జరుపుకుంటున్న కపల్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ వీడియోలోపు వెళ్తాం సో ఇరవై ఐదు అంటే రెండు ప్లస్ ఐదు ఒకటి ఒకటి రెండు ప్లస్ ఐదు ఏడు ఏడు అంటే కేతుగ్రహం ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒక ఏడు పదహైదు పదహైదు అంటే ఒకటి ఐదు ఆరు కేతు తర్వాత శుక్రగ్రహ కాంబినేషను కేతు శుక్రగ్రహ కాంబినేషను బుధవారం రోజు కామన్గా ఈ ఏడు వచ్చే డేట్లో ఏ పని మొదలు పెట్టకండి అన్నీ చేసుకోపోండి ఎందుకంటే పొట్టస కోసం బ్రతకాల్సింది కదా సో పొట్ట కోసం బ్రతుకుతామంటే ఈ పని లేదు ఇరవై ఇరవై ఐదు ట్రాజిడీ రోజు అని వాకులు వేసుకొని ఇంట్లోనే ఉండేదని కాదు కదా దానివల్ల అన్ని పనులు మొదలు పెట్టండి ఏది చేయకూడదు చెప్తాను కావాల్సి ఒక ఎక్స్పీరియన్స్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా రీసెర్చ్ చేసి 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 నాలుగు పుస్తకాలు రాసి థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ వరకు రాసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశం మొత్తం తిరిగేసినాము రెండు లాంగ్వేజ్లో పుస్తకాలు ఉంది ఇంకొక మూడు లాంగ్వేజ్లో ఇప్పుడు ట్రాన్స్లేషన్ అయిపోతుంది అందరికీ చెప్పుకొని వచ్చాము ఎంత ముగుర్తు రోజు ముగుర్తు రోజు అని పెళ్లి చేసుకుంటున్నారు కదా ఎవరైనా గమనించారా ఎలాంటి ప్రాబ్లంలు జరుగుతుంది అని పెళ్ళి మాత్రం వద్దో ఎంత పిల్లలు పుట్టరో పుట్టింటే అబ్బాయిలు చనిపోతారో చాలా ఘనఘోరమైందంతా ఏ భార్య భర్త విడిపోయినారంటే బే కొంచెం బాధే విడిపోతే అట్లీస్ట్ ఏం చేసేది మిస్అండర్స్టాండింగ్లో విడిపోయినారో ఆమెకు ఒక భర్త ఇంకొకటి ఎవరో దొరుకుతారో ఆయనకు దొరుకుతుంది ఇంకొక అమ్మాయి అంటే ఓకే చనిపోయారంటే పిల్లలు పుట్టి చనిపోయారంటే ఏమండి ఇంకేం పెళ్లి చేయాలి అబ్బాయికి చనిపోయినారంటే అవుతుందా మెంటలీ ఫిజికలీ రిటైర్డెడ్ అబ్బా పిల్లలు పుట్టినారంటే తట్టుకునేక అవుతుందా ఇవన్నీ ట్రాజడీలు జరుగుతుందండి ఇది నిజమా అబద్ధమా అని చూసేదానికి ఒక కళ్ళలో గూగుల్లో సర్చ్ ఇంజిన్ ఏది లేవు ఇప్పుడు సర్చ్ ఇంజిన్ గూగుల్ అన్నీ ఉండేదాన్ని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఏను ప్రతీ నెల సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మూడు రోజులు వస్తుందండి ఒక సంవత్సరానికి ముప్పై ఆరు రోజులు వస్తాయి ఈ సెవెన్ వచ్చే రోజుల్లో మీరు కావాల్సిన ప్రపంచం ఒక గూగుల్ సర్చ్లో పోయి చూడండి ట్రైన్ యాక్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ పెద్ద ప్రమాదం అండి వంద మంది వెయ్యి మంది పోతారు ఇంకా వాల్కెనో అర్త్క్వేక్ ఫ్లడ్స్ అంటే వెయ్యి మంది దాకా పోతారు సో బంద్లు ఇవన్నీ జరిగేదంతా ఈ రోజుల్లోనే నైంటీ పర్సెంట్ ఒక పది పర్సెంట్ బాగుంటారండి వాళ్ళకి ఏం చేసేదానికి కాదు అదృష్టమే అదృష్టం అది పది పర్సెంట్ బాగుంటారు కోట్లు సంపాదించుకొని ఉంటారు తొంభై పర్సెంట్ ట్రాజిడీ అప్పుడు మనం ఈ రిస్క్ తీసుకునేదానికి అవుతుందా దానివల్ల అవన్నీ చేసి మీకు ఉన్నాను సో ఎవరెవరికి ఈరోజు ఏది చేస్తున్న చూద్దాం రండి దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చాలామంది ఇలాంటి విషయాలు నన్ను చూసి గురుగారు ఇంత గొప్ప విషయాల్ని మీరు పుస్తకాల్లో రాసేసి మీరు క్లాసులు ఆన్లైన్ క్లాసులు చేయలేకపోతే ఎలా అని ఏం లేదు ఆన్లైన్ క్లాస్ చేసేదానికి కాదు మాకు అర్జునుడి ఆవశ్యకత ఉంది ద్రోణాచార్యుడు అయిన తర్వాత ఊరికే కూర్చునేదానికి అవుతుందా బట్ ఏం చేసేది ఎక్కడ తిరిగినా ఏకల ఎక్కడ తిరిగినా ఏకల గురుకు తిరుమంతం వేసే శిష్యులు దొరికి దొరికి బాబు మీ సగభాసలోని నెమ్మదిగా కూర్చున్నాము సగం సగం ఊరికి వచ్చేది ఒక ఒక సెమినార్ క్లాస్కి వచ్చేది పుస్తకాలు తీసుకునేది మీలాంటి గురుగారు లేదు గురుగారు ఆ ఆ పైన వాళ్ళ పారిలో వేసుకొని ఏదేదో చెప్పుకొని తిరిగేది ఏదేదో చెప్పుకొని ఇవన్నీ చూసాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం మన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తుకి పేరే చెడిపేసినారు లేండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాదిరిగా చెప్పి ఎందుకంటే ఎంత మంచి సబ్జెక్టు నాలుగు ముక్కలు రాయలేదు నాలుగు పేజీలు రాయలేదంటే కూడాను వాళ్ళ మాటలు చూడాలి మీకు థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఫోర్ వాల్యూమ్ రాసి నెమ్మదిగా కూర్చోండి నన్ను భగవంతా నువ్వు పెట్టినట్లు ఉంటానరా అనేసి నాలుగు పేజీలు కూడా రాయలేదండి ఒక పుస్తకాల్లో ఒక వాళ్ళ ఐడియాస్ని అయితే వాళ్ళు చెప్పుకునే విషయాలు చూసేటప్పుడు చాలామంది మీ మాదిరి చూసి ఎక్కడో తేడా ఉందిని కనుక్కొని ఓహ్ ఈ సబ్జెక్ట్కి కర్తృ వచ్చి జై శ్రీనివాసన్ గురుజీ ఈయన బెంగళూరులో కూర్చో ఉన్నారని కలి తెలుసుకొని అందరూ క్లాసులో అడుగుతూ ఉన్నారు ట్వంటీ ఫైవ్ సీట్సేనండి నేను చూశాను ఎక్కువ మంది వచ్చి ఎవరెవరో ఏదో ఒక క్లాస్ నేర్చుకొని తిరిగి ఇదంతా ఈ శాస్త్రాలకి ఏ కారణానికి ఇబ్బంది కాకూడదు అనే దానివల్ల లిమిటెడ్ సీట్స్ కాదండి ట్వంటీ ఫైవ్ సీట్స్ అంతే ఇరవై ఐదు సీటు పైన ఒక్క సీటు కూడా ఇవి ఇరవై ఐదే మందిని పెట్టి వాళ్ళందరికీ చక్కగా నేర్పించి వాళ్ళంతా అర్జునులా తయారు చేసి ఈ డూప్లికేట్స్ ఎవరెవరు చేసుకొని బా ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారో వాళ్ళకంతా ఇలా చెప్పాలి విద్యని ఏదేదో చెప్పుకొని తిరిగేది కాదు ఏదేదో వాగేది కాదు అని చెప్తాం సరేనా దానివల్ల ట్వంటీ ఫైవ్ సీట్స్ లిమిటెడ్ సీట్స్ దానివల్ల ఇమ్మీడియట్ బుక్ చేసుకునే సో ఇప్పుడు దిన ఫలం గురించి పోతాం సో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ బర్త్ నెంబర్ రూల్ ప్లాన్ నుంచి సూర్యుడు సూర్యుడికి కేసుకు అస్సలు పడదు చిన్న చిన్న యాక్సిడెంట్ల నుంచి పట్టి ఏదైనా ప్రమాదాల నుంచి ఏది కావాల్సింటే ఇబ్బంది జరిగే రోజు ఈరోజు మీరు ఆరెంజ్ కలర్ వాడండి మంచిదవుతుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ బర్త్ నెంబర్ రూల్ చేసే చంద్రుడు చంద్రుడు నీడు కాబట్టి నీడ గర గ్రహం కాబట్టి కేతు నో ప్రాబ్లం అన్ని పనులు మీరు మొదలుపెట్టవచ్చు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ బర్త్ నెంబర్ రూల్ చేసే గురు ఈరోజు కేతు ప్రాబ్లమే సో దానివల్ల మీరు ఈరోజు పసుపు రంగుని వాడండి నాలుగు పదిమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ నెంబర్ రూల్ చేసే ప్లాన్ వచ్చి రాహు ఈరోజు కేతు రాహు కేతు నో ప్రాబ్లం అన్ని పనులు మీరు చేసుకొని వెళ్ళొచ్చు హెడ్ అండ్ టైల్ బాగుంటుంది కదా ఐదు పద్నాలుగు ఇరవై మూడు బుధుడు సో ఈరోజు వచ్చి కేతు నో ప్రాబ్లం రుటీన్ వర్క్ చేసి వెళ్ళొచ్చు ఆరు పదహైదు ఇరవై నాలుగు శుక్రుడు ఈరోజు కేతు నో ప్రాబ్లం రుటీన్ వర్క్ చేసుకొని వెళ్ళొచ్చు ఏడు పదహారు ఇరవై ఐదు కేతుగ్రహం ఈరోజు కేతుగ్రహమే నో ప్రాబ్లం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ బర్త్ నంబర్ రూల్ చేసిన శని ఈరోజు కేతు ఇబ్బంది అయిన రోజు చిన్న చిన్న యాక్సిడెంట్లు ఎనర్జీ లో ఫీల్ అవ్వడం హెల్త్ అప్సెట్ ఫినాన్షియల్ కమిట్మెంట్ కరెక్ట్ కాలేదు బాగోలేదు ఇవన్నీ జరగవచ్చు దానివల్ల మీరు ఈరోజు బ్లూ కలర్ని వాడేది వచ్చి మంచిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ బర్త్ నంబర్ రూల్ చేసే ప్లాంట్ వచ్చి కుజుడు ఈరోజు వచ్చి కేతు కేతుకి కుజుడికి అస్సలు పడదు సో గొడవలు కావచ్చు పోలీస్ కోర్ట్ నోటీస్ అన్నీ కూడా ఈరోజు వచ్చేయచ్చు ఏమి ఈరోజు ఇట్లా అయింది అనే మాదిరిగా రావచ్చు దానివల్ల ఈరోజు మీరు ఎర్ర రంగుని వాడేది వచ్చి మంచిది రెడ్ కలర్ ఓవరాల్ ఒకటో తేదీ నుంచి బట్టి ముప్పై ఒకటో తేదీగా దినఫలం చూసాం మంచి పొలాలు ఉంటే ఎక్కువ కానీ చెడ్డ పొలం అంటే తగ్గని సిద్ధి వినాయక శరమేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోకాసంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు వసుదైవ కుటుంబకం